యుగ కర్త ఆయన. ఎన్నో అలా ఉండిపోతాయి. వాటి నుంచి నిత్యం మేము పాఠాలు నేర్చుకుంటూ ఒక విద్యార్థులుగా మేము ఆ పాటలు రాస్తూనే ఉంటాం, ఆ పాటలను ఫాలో అవుతూనే ఉంటాం. ఆయన నిత్యం నీడలాగా ఆయన సాహిత్యాన్ని ఆయన దారిలో మేము నడుస్తూనే ఉంటాం. నిజంగా ఈరోజు ఆయన అంటే లేరు అనేది అసలు అంటే తెలుగు వాళ్ళకి అది జీర్ణించుకోవడం కూడా చాలా కష్టంగా ఉందండి. అంటే మాటలు నిజంగా ఏం చెప్పాలో వాడు తెలియట్లేదు. ఎప్పుడు నువ్వు నాకు మూడో బిడ్డవి సాయి తర్వాత అనేవాడు. ఎన్నో గొప్ప నాకు ఎన్నో గొప్ప సాంగ్స్ ఇచ్చారు. మెయిన్ ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్. సో విల్ మిస్ హిమ్. అంటే ఐ డోంట్ నో వాట్ టు స్పీక్. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. Bye.